అందరికి శుభోదయం. నా పేరు కుమార్, నేను పనిచేస్తాను పాఠశాల పేరు ఆక్స్ఫర్డ్ ముందు పాఠశాల కుండూరు. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠ్యాంశం ఆరో తరగతి విద్యార్థులకు. విద్యార్థులారా, ఇప్పుడు నేను మీరు గమనించినట్లయితే నేను చెప్పబోయేది నిన్న పూర్ణ బిందువుతో కొన్ని పదాలు ఇచ్చిరేమన్నాను అలాంటిదే. కొన్ని పదాలు ఇస్తాను, మళ్ళీ వాటిని పదాలు చేర్చి వాటి రూపాంతరం చేయాలి. చూడండి, అవసరమైన చోట సున్న ఈ పూర్ణ బిందువును చేర్చడం జరగాలి. చూడండి, ఉదాహరణకి చూడండి, అదా ఇచ్చారు, దీనికి పూర్ణ బిందువు చేర్చండి. అందం ఈ విధంగా కొన్ని పదాలు నేను రాయడం జరుగుతుంది. వాటిని మనం ఏ అక్షరాలు చేర్చుకుంటే ఏమొస్తాయని గమనించాలి. ఒకటవది దత, రెండవది రగ, మూడవది సగ, నాలుగవది జగ, ఐదవది అహా, అదేవిధంగా ఆరవది జయ, ఏడవది ఆనద, ఎనిమిదవది ఇదాన, తొమ్మిదవది అగాన, పదవది చదాన. చూడండి ఏమి ఇచ్చారు, చూడండమ్మా, ఉదాహరణ కదా అన్నం అని ఇచ్చారు కదమ్మా. అదేవిధంగా ఇక్కడ ఇచ్చారు, ఒకటి దత, రగ, సగ, జగ, అహ, జయ, ఆనద, ఇదన, అగన, చదన. వీటిని పూర్ణ బిందు చేర్చడం వల్ల ఏమవుతుంది చూడండి, మొదటిది దంతం. చూడండి ఏంటిది, దంతం, దం తం. అదేగాక రగ, రంగం, ఏమైంది రంగం. అదేగా సంగం, జంగం, తర్వాత అహం, జగం అని రాసుకోండి, జగం, జగం, అహం, జయ, జయం, ఆనందం, ఆనందం, ఇందనం, అంగన, చందన, అంగన, చందన. గమనించండి, అదా దత అంటే రసం దంతం, రగారసం రంగం, సగారసం సంగం, జగారసం జగం, అహం అహం, జయ జయం, ఆనద ఆనందం, ఇదన ఇందనం, అగన అంగన, చదన చందన. ఈ విధంగా పూర్ణబిందు తెచ్చుకోవడం వల్ల వాటి యొక్క రూపాంతరం చెంది వాటికి ఒక అర్థం అనేది ఏర్పడటం జరిగింది. అదేవిధంగా కొన్ని తికబొక్కగా ఇస్తాం వీటిలోనే, అంటే అటు తిట్టు మార్చిస్తాం, వాటిని మంచి పద్ధతిలో రాయాలి. ఇప్పుడు మనం మంచి పద్ధతిలో రాసుకున్నాం, గమనించండి అమ్మా. చూడండి, సున్నాను సరైన చోట ఉంచి, ఇప్పుడు ఈ కింద అక్షరాల్లో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి, చదవండి. కొన్ని ఇస్తాం, ఉదాహరణ చూడండి. పొమ్రా అని ఇచ్చాడు, దీనికి సరైన పదం వరం. దేని సరైన పదం వరం, దేని సరైన పదం వరం. అలాగే కొన్ని పదాలు నేను ఇవ్వబోతున్నాను, దాన్ని గమనించండి, వాటిని సరైన క్రమంలో పెట్టాలి. దడం,
అలాగే రమ్న, అలాగే మూడవది జమ్న, అలాగే నాలుగవది గమ్న, ఐదవది పమ్యన, ఆరవది మడపం, మడంపం మడంపం. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు వీటిని గమనించినట్లయితే ఒకటో దానికి దండమనిచ్చారు, దండ కరెక్ట్ ఆన్సర్, దండ. రెండో దానికి రమ్ అనా అనేది అంటే రణం, రెండోదండి రణం, మూడోది జమ్న జనం, మూడవది జనం, నాలుగవది గమ్మన గమనం గమనం, ఐదవది పమ్యన పాయానం పమ్యన, దానికి రసం పాయానం, ఆరవది మడపం మండపం మండపం. మీరు వీటిని గమనించినట్లయితే తారుమారుగా ఇచ్చున్నారు పూర్ణ బిందువులు, వాటిని మనం సరైన పద్ధతిలో రాసినప్పుడు చూడండి, ఇక్కడ తారుమారుగా ఇచ్చినప్పుడు దడం రమ్న జమ్న గమ్మన పమ్యన మడంపం అని చెప్పారు, వాటిని దండ రణం జనం గమనం పయనం మండపం అని రాయడం జరిగింది. ఇలాంటి వాటిని మీకు తదుపరి క్లాసులో కొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఒత్తు పదాలతో మౌలిక పదాలతో వచ్చే అర్థాలు ఏ విధంగా ఉంటాయి రాబోతున్నాయి, ఓ మౌలిగా వచ్చేవాడిని చలం అనే దానికి ఏమంటారు, మౌలి ఒత్తు చలం అనే దానికి ఆ వాటికి అర్థాలు ఏ విధంగా ఉంటాయి అనేది తదుపరి క్లాసులో చెప్పుకుందాం. ఇంతవరకు ఈ పూర్ణ బిందుతో వచ్చిన అక్షరాలను మీరు గమనించినట్లయితే అచ్చం చేర్చి ఏ విధంగా రాసుకోగలుగుతామని చెప్పుకున్నాం, అలాగే తారుమారుగా ఇచ్చి వాటిని ఏ విధంగా సరైన పద్ధతిలో రాసుకోవడం జరిగింది. ఈ విధంగా వీటిని గమనిస్తూ వీటిని మేము పెట్టేటువంటి పునశ్చరణ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.